విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పొత్తు తర్వాత జనసేన పార్టీ ఈరోజున 38 స్థానాల్లో పోటీ చేస్తూ ఉండడం, భారతీయ జనతా పార్టీ 26 స్థానాల్లో పోటీ చేస్తూ ఉందని చెప్పి ఈరోజున విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమన్వయ కమిటీ ఇక్కడ ప్రకటించారు. లిస్టు కూడా పార్టీ అధిష్టానం దగ్గర నుంచి హరిప్రసాద్ గారు, ప్రెసిడెంట్ గారు, పొలిటికల్ సెక్రటరీ గారు రిలీజ్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు పార్టీలో నిలబడినటువంటి చాలామంది వ్యక్తులు, చదువుకున్నటువంటి వాళ్ళు, పార్టీకి నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తులు, పెద్ద ఎత్తున ఆర్థిక బలం లేకపోయినా ప్రజామద్దతు ఉన్నటువంటి యువతకే ఎక్కువ ప్రాధాన్యం కల్పించి సీట్లు కూడా ఖరారు చేసినటువంటి అధిష్టానానికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి విజయవాడ లాంటి నగరంలో రాజధాని నడిబొడ్డున ఇటు వైఎస్ఆర్సీపీకి అటు తెలుగుదేశం పార్టీకి కూడా ధీటుగా జనసేన పార్టీ నాయకులు ఈరోజు కార్పొరేటర్ అభ్యర్థులుగా పోరాటం చేస్తారు. ఒక సంవత్సరం పాటు పోటీను నిలబడ్డం, ఒత్తిడి తట్టుకోవడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదన్న అంశాన్ని కూడా ప్రజలు గ్రహించాలి. ఈరోజు చూసాం కరోనా విపత్కర సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ కనపడలా, వైసీపీ నాయకులన్నీ కూడా ప్రభుత్వ పథకాలు పెట్టుకొనే ఫోటోలు దిగిరారు, కానీ ఎక్కడ ఒక్క రూపాయి కూడా సాయం చేయలా. కేవలం జనసేన పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే విజయవాడ నగరంలో వారి శక్తికి మించి కరోనా విపత్కర సమయంలో సేవ చేసిన అంశాన్ని కూడా ప్రజలు గుర్తుంచుకున్నారు. అది కూరగాయల పంపిణీ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, వలస కార్మికులకి భోజన వస్తు కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, ఇలా ప్రతి అంశంలో కూడా సొంత వనరులతో సేవ చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే విజయవాడలో అది కేవలం జనసేన పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ మీరు చూశారు ఎక్కడ నాయకులు బయటకు రావట్లా, నాయకులు బయటకు రావట్లా ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం, విమర్శలు చేసుకోవడంతోనే వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. మరొక పక్కన వైఎస్ఆర్సీపీలో పెద్ద ఎత్తున అవినీతి పరులకే టికెట్లు ఇచ్చారని, నేర చరిత్రలకే టికెట్లు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ నాయకులే బహిరంగంగా వచ్చి విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఆ పార్టీలో దోపిడీదారులు, 420లు, నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళకే టికెట్లు ఇచ్చారు, కానీ జనసేన పార్టీలో చదువుకున్నటువంటి వ్యక్తులకి, సామాన్యులకి, మహిళలకి పెద్ద పీట వేసి టికెట్లు ఇచ్చినటువంటి చరిత్ర జనసేన పార్టీది, పవన్ కళ్యాణ్ గారిది, అందుకు సహకరించినటువంటి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనుగారు గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. విజయవాడ నగరంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా, ఒక పార్కు కట్టారా, కొండ ప్రాంతాలు ఎక్కడైనా అభివృద్ధి చేశారా చెప్పమనండి. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయాల, సంక్షేమ పథకాలకు కూడా కత్తెర వేశారు వాళ్ళు. ఎవరికన్నా 10 రూపాయలు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే వాళ్ళకి పెన్షన్ రద్దు చేశారు. ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఇంట్లో ఎవరైనా పాన్ కార్డు అప్లై చేసుకుంటే ఆ ఇంటికి, ఆ పేద మహిళలకి ఇళ్ల పట్టాలు రద్దు చేశారు. కొత్తగా రేషన్ కార్డులు, బియ్యం కార్డులు అని చెప్పి ఒక గందరగోళం సృష్టించి రేషన్ కార్డుకి బియ్యం కార్డుకి మధ్యలో 30 లక్షల మందికి రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోత విధించారు. వాళ్ళకి రేషన్ అందకుండా చేశారు. రేషన్ కార్డు దేనికి ఉపయోగపడుతుంది? ఇంకా మీరు కొత్తగా బియ్యం కార్డులు మంజూరు చేస్తే రేషన్ కార్డుల సంఖ్య ఎంత, బియ్యం కార్డుల సంఖ్య ఎంత? బియ్యం కార్డులు ఇచ్చి మీరు రేషన్ రద్దు చేసిన మాట వాస్తవం కాదా? ఇళ్ల పట్టాలు రద్దు చేశారు, పెన్షన్లు రద్దు చేశారు, రేషన్ కార్డులు రద్దు చేశారు, రేషన్ కార్డులు కూడా రద్దు చేశారు. ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు, సంక్షేమ పథకాల కోతల ప్రభుత్వం. ఇది
అభివృద్ధిని పూర్తిగా విస్మరించి అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం ఇది. రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విజయవాడ నగర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. రాజధానిని నిర్వీర్యం చేసి తద్వారా రాష్ట్ర అభివృద్ధిని నిర్వీర్యం చేసినటువంటి వైఎస్ఆర్సీపీకి తప్పకుండా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ నగర ప్రజలు బుద్ధి చెప్పి తీరాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. మరి ఈ రోజున జరిగే పోరాటం ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే సిద్ధాంతం నమ్మి ఎన్నికల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ, మాతో కలిసినటువంటి బీజేపీ పార్టీకి వర్సెస్ జనసేన బీజేపీ కూటమి వర్సెస్ అవినీతి పరులు, అక్రమ పరులు, దోపిడీదారులు విజయవాడ నగరాన్ని పూర్తిగా విస్మరించినటువంటి తెలుగుదేశం వైసీపీ వాళ్ళకి. ఈరోజు ఈ రెండు పార్టీలకి ఓటు వేస్తే కుటుంబ పార్టీలకు మద్దతు ఇచ్చినట్టే, జనసేన బీజేపీ కూటమికి మద్దతు ఇస్తే విజయవాడ నగర అభివృద్ధి జరుగుతుంది, పన్నులు పెరగవు, నగరం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి విజయవాడ నగర ప్రజలు ఆలోచించుకోవాలి. జనసేన బీజేపీ కూటమికి మాత్రమే మద్దతు ఇవ్వాలి. ఆ దిశగా విజయవాడ నగర ప్రజలు కూడా ఆలోచన చేసి కొత్త వ్యక్తులకి, మంచి వ్యక్తులకి, చదువుకున్నటువంటి వ్యక్తులకి అవకాశం కల్పించాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. ఆల్రెడీ సార్ దృష్టిలో పెట్టాం, వస్తారని ఆశిస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.